రైతులకు కొత్త వ్యాపార పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఈ నెల 5న ఇజ్రాయెల్ కు వెళ్తున్నట్లు రైతు సమన్వయ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణ మున్సిపాలిటీ 3వ వార్డు రంగదాంపల్లిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టే రైతులకు నూతన వ్యాపార పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యయనం చేసేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి 30 మందితో కూడిన బృందం వెళ్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ मंत्री हरीश रावलकु ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతులు ఆధునిక పద్ధతులు నేర్చుకొని అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో మా కుందరి 11 మంది జిల్లా అధ్యక్షులను మరియు 20 మంది అధికారులను 30 మందిని ఒక టీమ్ గా ఏర్పాటు చేయించి అందులో నన్ను కూడా చేర్చడం చాలా సంతోషం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి కాన్ఫరెన్స్ కావడం మరియు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి కాన్ఫరెన్స్ లో నేను అధ్యక్షుని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇజ్రాయెల్ మేము 5వ తారీఖు నాడు బయలుదేరి 10వ తారీఖు వరకు ఇజ్రాయెల్లో వివిధ పంటల మీద అవగాహన అధికారులు పర్యవేక్షణలో మేమంతా చూసి అక్కడ యొక్క అధునాత పద్ధతులు నేర్చుకొని చూసి నేర్చుకొని ఇక్కడ మండలాల వారీగా రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మలను టూరు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం. మరీ మళ్ళీ 10వ తారీఖు 11వ తారీఖు నాడు 10 రోజుల తర్వాత 11వ తారీఖు నాడు ఇక్కడ బయలుదేరి వస్తాం. ఈ అవకాశం నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మరియు గౌరవ మంత్రి హరీష్ రావు గారికి రైతుల పక్షాన నా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.